సో హలో గైస్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో మీకు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సో 10th క్లాస్ లాంగ్ మార్క్ లిస్ట్ ని ఏ విధంగా మన యొక్క మొబైల్లో కానీ ఆర్ డెస్క్టాప్లో కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఇవాళ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందుకోసం ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సర్చ్ బార్లో డిజీ లాగర్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు డిజీ లాకర్ సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే మనకు ఫస్ట్లో చూపిస్తుంది. ఆ యొక్క వెబ్సైట్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వెబ్సైట్ అయితే లోడింగ్ అయితే అవడం జరుగుతుంది. సో ఈ యొక్క డిజీ లాకర్ వెబ్సైట్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో మనకు స్టేట్ సంబంధించినటువంటి అన్ని రకాల సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఏ డాక్యుమెంట్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు సైన్అప్ బటన్ మీద క్లిక్ చేసి ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అండ్ అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, అండ్ ఆరు అంకెల మీరు పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆరు అంకెల పిన్ అయితే. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసి సో మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఇచ్చైనా లాగిన్ చేయవచ్చు. లేదు అంటే ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఇచ్చే లాగిన్ అయితే చేయొచ్చు. అండ్ ఆధార్ నెంబర్తో పాటు ఆరు అంకెల పిన్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు డిజీ లాకర్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకు అక్కడ ఒక పాపప్ అయితే చూపిస్తుంది, ఆ పాపప్ని మీరు క్లోజ్ అయితే చేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి, హోము, ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అండ్ ఇక్కడ సర్చ్ డాక్యుమెంట్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ మీరు క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు స్టేట్ వైడ్ మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో ఇందులో మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ రకాల సర్వీసెస్ లిస్ట్ అయితే ఇక్కడ మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఫస్ట్లో మనకు బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఈ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఫామ్ లాంటిది అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ని డౌన్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ మార్క్ లిస్ట్లో ఏ విధంగా మీ యొక్క పేరు ఉందో అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డులో కూడా ఫుల్ నేమ్ అనేది ఖచ్చితంగా మీకు ఆ సేమ్గా అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది యొక్క డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మనకు 2012 నుంచి సో 2022 వరకు ఎవరైతే పాస్ అయ్యారో 10th క్లాస్, సో వాళ్ళు మాత్రం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో త్వరలో మనకు సో 2012కు ముందు వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. సో వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాలంటే లాంగ్ మార్క్ లిస్ట్ మెమోని. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 2012 నుంచి 2022 వరకు మాత్రమే ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో తర్వాత మీకు యాడ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు పాసింగ్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు సో పాసింగ్ టైప్ రెగ్యులరా ప్రైవేట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూపిస్తుంది. సో దాని మీద టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. కొంత టైం తీసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా సో ఈ విధంగా మనకు డాక్యుమెంట్కి అయితే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఆ డాక్యుమెంట్ని పీడిఎఫ్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు మార్క్ లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. సో నేనైతే ప్రజెంట్ మీకు సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ని అయితే ఫుల్గా చూపించట్లేదు. సో ఇందులో నా పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో నేను బ్లర్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఇందులో నాకు ఈ యొక్క మార్క్ లిస్ట్లో మనకు ఫోటో కూడా రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం 10th క్లాస్ మార్క్ లిస్ట్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.